ప్రస్తుతం యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో నేచురల్ స్టార్ నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని గ్లామర్ డాల్ నివేత థామస్ కలిసి నటించిన తాజా చిత్రం నిన్ను కోరే. డెబ్యూ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. సూపర్ సక్సెస్ సాధించిన జెంటిల్మన్ చిత్రంలో జతకట్టిన నాని నివేత థామస్ మరోసారి కలిసి నటించటం, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన నిన్ను కోరి ఆ అంచనాలను అందుకుందో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూని విని తెలుసుకుందా. కథలోకి వెళ్తే, ఈ సినిమాలో నాని ఉమామహేశ్వరరావుగా, నివేత పల్లవిగా, ఆది అరుణ్గా నటించారు. పల్లవి ఉమామహేశ్వరరావు ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండగా అనివార్య కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత అరుణ్ పల్లవిని పెళ్లి చేసుకుంటాడు. యుఎస్లో ఉంటున్న వీరి దగ్గరకు సడన్గా ఉమామహేశ్వరరావు వస్తాడు. ఓ 10 రోజులు మహేశ్వరరావుని తమ దగ్గర ఉండనిచ్చేలా అరుణ్ణి కన్విన్స్ చేస్తుంది పల్లవి. ఈ 10 రోజుల్లో జరిగిన పరిణామాలేంటి, అంత గాఢంగా ప్రేమించుకున్న వారిద్దరూ విడిపోవడానికి కారణాలేంటి అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను బెండితెర మీద చూడాల్సిందే. కథనంలోకి వెళ్తే, రొమాంటిక్ అండ్ ట్రయాంగులర్ లవ్ స్టోరీలా సాగే ఈ సినిమాను చూసిన ప్రతి ఆడియన్ ఆ పాత్రలో తమను తాము ఖచ్చితంగా ఊహించుకుంటారు. ఫస్ట్ హాఫ్ కాసంత స్లోగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతమని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అందరూ షాక్ అయ్యేలా ఉంటుంది. ఇక ఎవరు ఎలా చేశారో విందా. వరుసగా ప్రేమకథ చిత్రాలు చేస్తున్న నాని ఈ చిత్రంలో కూడా నటనతో మెప్పించాడు. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్లో నాని నటించిన విధానం చాలా బాగుంది. ఇక భర్తకు ప్రియుడికి మధ్య నలిగిపోయే భార్యగా నివేద అద్భుతంగా నటించింది. ఆది పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మొదటి సినిమాని అయినా దర్శకుడు విజయం సాధించగలిగాడు. గోపీసుందర్ మ్యూజిక్, సినిమాలోని డైలాగ్స్ సినిమాకు హైలైట్. ఓవరాల్ గా నిన్ను కోరి ప్రేక్షకులు కోరుకున్నట్లే ఉందన్న టాక్ వినిపిస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.